ఆన్లైన్ క్లాసెస్ లో భాగంగా 9వ తరగతి గణితం సంభావ్యత పాఠ్యాంశ బోధన 3వ సెషన్ కి స్వాగతం గత క్లాసులలో మనం సంభావ్యతలో కైన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అదే విధంగా పాచికలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తర్వాత బంతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తర్వాత గోళీలకు సంబంధించినటువంటి అనేక రకమైన ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకున్నాం ఈ 3వ సెషన్ లో మనం ఆంగ్ల అక్షరమాల అంటే ఆల్ఫాబెట్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ను ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం ముందుగా 3వ సెషన్ కి విద్యార్థులందరికీ స్వాగతం చెప్తున్నాను ఈ సంభావ్యతని ఉపయోగాలు కూడా ఒక్కసారి మనం చర్చించుకుందాం ఈ సంభావ్యతని మనం అనేక రకాలుగా రోజువారీ జీవితంలో ఉపయోగిస్తున్నాం ఏ విధంగా అంటే వాతావరణ శాఖ వారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గత పలు సంఘటనలను ఆధారం చేసుకొని అవకాశాన్ని బేరీజు వేసుకొని సంభావ్యతను ఉపయోగించుకొని ఏ రోజు వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నారు అదే విధంగా బీమా కంపెనీలు అంటే LIC ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ప్రమాదాలు అవి జరిగిన సంఘటనలు వాటి ఆధారం చేసుకొని సంభావ్యత ద్వారా లెక్కించి వాళ్ళు ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు అదే విధంగా మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ పోల్స్ అని మీరు వినే ఉంటారు ఎగ్జిట్ పోల్స్ అంటే శాంపిల్ గా కొంతమంది అభిప్రాయాలు తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ కంటే ముందు శాంపిల్ గా కొంతమంది అభిప్రాయాలు తీసుకొని సంభావ్యత ఆధారంగా లెక్కించి ఎగ్జిట్ పోల్స్ ను నిర్ణయిస్తారు ఈ విధంగా సంభావ్యతను మనం రోజువారీ జీవితంలో అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం ఇప్పుడు మనం ఆంగ్ల అక్షరమాల సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం ఒకసారి చూద్దాం మీ అందరికీ తెలుసు స్టూడెంట్స్ ఆంగ్ల అక్షరమాల కార్డ్స్ ఈ విధంగా మనకి ఆంగ్ల అక్షరమాల ఉన్నట్లయితే కార్డ్స్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆంగ్ల అక్షరమాల అనగానే మీ అందరికీ తెలుసు ఆంగ్ల అక్షరమాల అంటే మీ అందరికీ తెలుసు ఆల్ఫాబెట్స్ 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 ఈ ఆల్ఫాబెట్స్ మొత్తం ఎన్ని ఉంటాయో మనందరికీ తెలుసు అవి ఒకసారి వాటి గురించి మనం రాస్తున్నాం ఏ బి సి డి ఇ ఎఫ్ జి హెచ్ ఐ జె కె ఎల్ ఎం ఎన్ ఓ పి క్యు ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యు ఎక్స్ వై జెడ్ ఈ విధంగా ఆంగ్ల అక్షరమాలలో మనకి మొత్తం 26 అక్షరాలు ఉంటాయి అయితే ఈ అక్షరాలలో ఈ సంభావ్యతకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ అక్షరాలలో అచ్చులు ఓవెల్స్ ఎన్ని హల్లులు కన్సోనెంట్స్ ఎన్ని అని ఎక్కువగా మనకి ప్రశ్నలు అడుగుతుంటారు కాబట్టి ముందుగా వీటిలో అచ్చులు ఓవెల్స్ ఎన్ని హల్లులు కన్సోనెంట్స్ ఎన్ని ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఏ ఈ ఐ ఓ యు మళ్ళీ ఒకసారి చూడండి ఏ ఈ ఐ ఓ యు అంటే అచ్చులు 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 ఎన్ని ఉన్నాయి 5 అంటే వీటిని ఓవెల్స్ అంటారు ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి 5 అచ్చులు 5 ఇక రిమైనింగ్ అంటే మిగతావన్నీ అచ్చులు కాకుండా ఏవైతే ఉన్నాయో మిగతా వాటన్నిటినీ హల్లులు కన్సోనెంట్స్ హల్లులు అంటారు ఇప్పుడు 26 టోటల్ అక్షరాలలో 26లో అచ్చులు 5 తీసివేస్తే మిగిలిన 21 అక్షరాలని హల్లులు అంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి మళ్ళీ ఒకసారి వెళ్తే మొత్తం ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాల సంఖ్య 26 వాటిలో అచ్చులు ఓవెల్స్ 5 హల్లులు కన్సోనెంట్స్ 21 అంటే అచ్చులు 5 హల్లులు 21 టోటల్ 26 ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం ఆంగ్ల అక్షరమాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఉదాహరణకు మనం ఒక ప్రాబ్లం రాసుకుందాం ఆంగ్ల అక్షరమాలలోని ఆంగ్ల అక్షరమాల లోని అక్షరాలను యాదృచ్ఛికంగా తీస్తే
అది ఇప్పుడు ప్రాబ్లమ్స్ రాస్తుంది. ఒకటి అచ్చు, రెండు హల్లు, మూడు అచ్చు లేదా హల్లు. అచ్చు లేదా హల్లు అయ్యే సంభావ్యతలను కనుక్కోండి. అయ్యే సంభావ్యతలను కనుక్కోండి. సంభావ్యతలను కనుక్కోండి. ఇది సమస్య. మళ్ళీ ఒకసారి సమస్యని మనం చదువుకుందాం. ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలను యాదృచ్ఛికంగా తీస్తే అది. ఒకటో ప్రాబ్లం అచ్చు, రెండో ప్రాబ్లం హల్లు, మూడో ప్రాబ్లం అచ్చు లేదా హల్లు. ఏదో ఒకటి అయ్యే సంభావ్యతలను కనుక్కోండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ముందుగా మనం శాంపుల్ స్పేస్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రతిరూప ఆవరణం. అంటే ప్రతిరూప ఆవరణం అంటే ఏంది? నిన్న మొన్న మనం చెప్పుకున్నాం. అంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో సాధ్యమయ్యే అన్ని పర్యవసానాల సంఖ్యను ప్రకృతి ఆవరణంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఎస్, ఎస్ అంటే ఏంది? శాంపుల్ స్పేస్. అంటే అన్ని సాధ్యమయ్యే పర్యవసానాల సమితి. ఇప్పుడు ఆంగ్ల అక్షరమాల అంటే సాధ్యమయ్యే పర్యవసానాల సమితి అంటే ఏముంటాయి? అందులో 26 అక్షరాలు ఉంటాయి. ఏబిసిడి సో ఆన్, ఈ విధంగా డాష్ 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 ఈఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఈ విధంగా ఎస్లో అంటే శాంపుల్ స్పేస్లో మొత్తం మనకి 26 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఎస్ అంటే శాంపిల్ స్పేస్లోని మూలకాల సంఖ్య. అంటే మొత్తం అక్షరాలు ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ మనకి 26 అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ అనేది మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య. ఓకేనా? ఇప్పుడు మనం ఇప్పుడు ఒకటో ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇప్పుడు ఇది అచ్చు. ఒకటో ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే మనకి అది అచ్చు అయి ఉండాలి. యాదృచ్ఛిక ప్రయోగంలో ఒక కార్డును తీస్తే, అంటే ఆంగ్ల అక్షరమాలలోని ఒక కార్డును తీస్తే అది మనకు అచ్చు కావాలి. అచ్చు కావాలంటే మీ అందరికీ తెలుసు, అసలు ఈ 26 అక్షరాలలో అచ్చులు ఏందో మన అందరికీ తెలుసు. ఒకసారి రాసుకుందాం. అచ్చులు అంటే అచ్చులు, అచ్చుల్ని ఓవెల్స్ అంటారు. కాబట్టి ఓవెల్స్ యొక్క శాంపుల్ స్పేస్ ఒకసారి మనం రాసుకుందాం. ఓవెల్స్ యొక్క శాంపుల్ స్పేస్లో ఏముంటాయి? ఓవెల్స్లో ఏఈఐఓయు అనే 5 అక్షరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ బి ఏమవుతుంది? ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5. కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇప్పుడు మనకి మనం ఏం కనుక్కోవాలి? పి ఆఫ్ అచ్చు అంటే అచ్చు ప్రాబబిలిటీ ఆఫ్ అచ్చు అంటే అచ్చు అయ్యే సంభావ్యత. అచ్చు అయ్యే సంభావ్యత మనకి నిన్న ఫార్ములా చెప్పుకున్నాం. అపాసా బై మొపాసా, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. అంటే అనుకూల పర్యవసానాలు ఏంటి? నంబర్ ఆఫ్ వి బై మొత్తం పర్యవసానాలు ఏంటి? నంబర్ ఆఫ్ ఎస్. అంటే అచ్చు కావడానికి అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం సాధ్యమయ్యే అనుకూల పర్యవసానాల సంఖ్య. అచ్చు కావడానికి ఎన్ని ఉన్నాయి? అనుకూల పర్యవసానాలు 5 బై మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 26 ఉన్నాయి. కాబట్టి ఎన్ ఆఫ్ పి ఆఫ్ అచ్చు అంటే అచ్చు అయ్యే సంభావ్యత, ప్రాబబిలిటీ ఆఫ్ అచ్చు అనేది ఇక్కడ 5/26 అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం రెండో ప్రాబ్లంలోకి వెళ్దాం. రెండో ప్రాబ్లం ఏమంటున్నారు మనల్ని? హల్లు అంటే కన్సోనెంట్. ఇప్పుడు మనం హల్లులు ఎన్ని ఉన్నాయో ఒకసారి రాసుకుందాం. హల్లుని కన్సోనెంట్ అంటారు. కాబట్టి హల్లులు ఈజ్ ఈక్వల్ టు కన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే రిమైనింగ్ అంటే మిగతావన్నీ, అంటే ఏఈఐఓయు కాకుండా ఇక్కడ మిగిలిన మూలకాలన్నీ వస్తాయి. ఎన్ని వస్తాయి అవి? మిగిలిన మూలకాలు ఎన్ని వస్తాయి అవి? నెంబర్ ఆఫ్ సి ఎన్ని వస్తుంది అవి? 21 వస్తుంది. ఎందుకంటే మొత్తం 26 అక్షరాల్లో నుంచి 5 అచ్చులు పోతే ఇంకా రిమైనింగ్ మిగతా అన్ని హల్లులు. కాబట్టి అవి 21 ఉన్నాయి. ఇప్పుడు మనం పి ఆఫ్ హల్లు కనుక్కోవాలి. పి ఆఫ్ హల్లు మళ్ళీ అపాసా బై ముపాసా, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇక్కడ హల్లు కావడానికి అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి మనకి? 21 ఉన్నాయి బై మొత్తం పర్యవసానాలు సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాలు ఎన్ని? 26. కాబట్టి క్యాన్సిలేషన్ ఉంటుందా? రాదు. కాబట్టి అంతటితో ఆపేద్దాం. ఇప్పుడు మనకి పి ఆఫ్ హల్లు
అంటే హల్లు అయ్యే సంభావ్యత 21/26 అవుతుంది. ఓకే స్టూడెంట్స్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం, మూడో ప్రాబ్లం చూద్దాం. మూడో ప్రాబ్లం ఏమడుగుతున్నారు ఒకసారి గమనించండి, అచ్చు లేదా హల్లు ఏదో ఒకటి అయ్యే సంభావ్యత కనుక్కుంటున్నారు. అంటే మనకి ఇప్పుడు పి ఆఫ్ అచ్చు లేదా హల్లు, పి ఆఫ్ అచ్చు లేదా హల్లు అంటే అచ్చు లేదా హల్లు ఏదో ఒకటి అయ్యే సంభావ్యత కనుక్కుంటారు. అంటే మనం యాదృచ్ఛికంగా ఆంగ్ల అక్షరమాలలోంచి ఒక కార్డు తీసినప్పుడు అది అచ్చు అయినా పర్వాలేదు హల్లు అయినా పర్వాలేదు. అంటే మనకి 26 అవకాశాలు ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే 26లో నుంచి ఏది తీసినా మనకి ఓకే. అచ్చు తీసి 5 అచ్చులు తీసినా ఓకే, 21 హల్లులు తీసినా ఓకే. కాబట్టి ఇప్పుడు మనకి అనుకూల పర్యవసానాలు అపాస 26 బై మొత్తం పర్యవసానాలు కూడా 26. కాబట్టి 26 క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ పి ఆఫ్ అచ్చు లేదా హల్లు అనేది 1 అవుతుంది. విద్యార్థులారా ఇది గమనించారా, ఇది ఖచ్చిత ఘటన, ఇది ఖచ్చిత ఘటన. ఎందుకంటే ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ 1 అవుతుందని నిన్న మనం చదువుకున్నాం. అంటే అచ్చు లేదా హల్లు అంటే మనం కార్డు తీసినప్పుడు గ్యారెంటీగా అది అచ్చు కానీ హల్లు కానీ ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చిత ఘటన అని కూడా మనం చదువుకున్నాం. ఓకేనా, ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. ఇప్పుడు మరొక ప్రాబ్లంని ఈ ఆంగ్ల అక్షరమాల మీద మరొక సమస్య మనం చూద్దాం. ఆంగ్ల అక్షరమాలకు సంబంధించింది మరొకటి. మళ్ళీ రెండో ప్రాబ్లం ఆంగ్ల అక్షరమాల. ఆంగ్ల భాషలోని ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది ఈ ప్రాబ్లం, మనం ఇది సాల్వ్ చేద్దాం. ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఆంగ్ల భాషలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని 50 అంటే ఏమొస్తాయో తెలుసు, ఖచ్చితంగా ఏదొస్తుందో తెలియదు, అలాంటి ప్రయోగాన్ని యాదృచ్ఛిక ప్రయోగం అంటారని మనం చెప్పుకున్నాం. యాదృచ్ఛికంగా ఎన్నుకొనిన ఆ అక్షరము క్రిందనివ్వబడిన ఘటన అయ్యే సంభావ్యతను కనుక్కోండి. ఇప్పుడు ఆ ఏందో చూద్దాం, ఆ ప్రాబ్లమ్స్ ఏందో చూద్దాం. ఒకటి ఏ ప్రాబ్లం ఏ ఏంటంటే ఈ కామ హెచ్చుల మధ్య అచ్చు, ఈ కామ హెచ్చుల మధ్య అచ్చు. రెండు ఐకి ముందుగా వచ్చే అక్షరం, ఐకి ముందుగా వచ్చే అక్షరం, ఐకి ముందుగా వచ్చే అక్షరం. సి ప్రాబ్లం చూడండి, జే కామ జెడ్, జే కామ జెడ్ల మధ్య వచ్చే అక్షరం, జే కామ జెడ్ల మధ్య వచ్చే అక్షరం. ఓకే, ఈ మూడు ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చూడండి, ఆంగ్ల భాషలోని అక్షరాలలో ఒక అక్షరాన్ని యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే ఆ అక్షరము క్రిందనివ్వబడిన ఘటన అయ్యే సంభావ్యతలను కనుక్కోండి. ఒకటో ప్రాబ్లం ఏంది, ఈ కామ హెచ్చుల మధ్య అచ్చు. రెండో ప్రాబ్లం ఏంది, ఐకి ముందుగా వచ్చే అక్షరము. మూడో ప్రాబ్లం ఏంది, జే కామ జెడ్ల మధ్య వచ్చే అక్షరము. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయటం కోసం ముందు మనం శాంపిల్ స్పేస్ రాసుకుందాం, ప్రతిరూప ఆవరణం. అసలు ఎస్లో ఆంగ్ల అక్షరమాల అనగానే మీ అందరికి తెలుసు ఏబిసిడిఎఫ్ అప్ టు జెడ్ వరకు రాసుకోవాలి. ఏబిసిడిఈఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ పి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఈ విధంగా మనకి మొత్తం 26 అక్షరాలు ఉంటాయి. ఇది శాంపిల్ స్పేస్, అది కూడా రాద్దాం. మొత్తం టోటల్ శాంపిల్ స్పేస్లో ఉన్న అక్షరాల సంఖ్య ఎంత, 26. అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది, 26 అవుతుంది. ఇప్పుడు ఇది మనకి డేటా,
ఇప్పుడు అసలు ప్రాబ్లంలోకి వద్దాం మనం. మనం ఏమడుగుతున్నారు? ఒకటో ప్రాబ్లం, ఈ కామా హెచ్ల మధ్య అచ్చు. మనకి అచ్చులు ఎన్నని తెలుసు? మనకి ఐదు అచ్చులు, ఏ ఈ ఐ ఓయు. ఇప్పుడు మనం ఒకసారి మనం ఈకి హెచ్కి మధ్య ఇక్కడ ఒకసారి గమనించండి, ఈకి హెచ్కి మధ్య, ఈకి హెచ్కి మధ్య అంటే ఈ తీసుకోకూడదు, హెచ్ మధ్యలో ఉన్నప్పుడు ఆ రెండింటిని తీసేసేయాలి, అవి రెండు తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఈకి హెచ్కి మధ్య అచ్చు, ఈకి హెచ్కి మధ్య మనకి ఏం అక్షరాలు ఉన్నాయి అసలు? ఎఫ్ జి. అయితే మీరు ఇక్కడ గమనించండి, ఎఫ్ కానీ జి కానీ అచ్చులు కావు, అంటే ఈకి హెచ్కి మధ్య అచ్చులు లేవు, అచ్చులు లేవు. ఇప్పుడు మనం ఒకటో ప్రాబ్లంని చూద్దాం. పి ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కామా హెచ్ల మధ్య అచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కామా హెచ్ల మధ్య అచ్చు ఇజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనకి అపాసా బై మపాసా, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య, అంటే ఈ కామా హెచ్ల మధ్య వచ్చే అచ్చు వచ్చే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. మీరు ఇప్పుడే చూశారు ఈకి హెచ్కు మధ్య ఒక్క అచ్చు కూడా లేదు, అంటే ఒక్క పర్యవసానం కూడా అనుకూల పర్యవసానం లేదు. లేనప్పుడు ఏం రాసుకోవాలి మనం? సున్నా రాసుకోవాలి. అదేవిధంగా మొత్తం పర్యవసానాలు ఎన్ని, నంబర్ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది? 26 వచ్చింది. కాబట్టి 0/26 అంటే ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే ఇది అసంభవ ఘటనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసంభవ ఘటన అంటే ఏదైనా ఒక ప్రయోగంలో ఒక్క పర్యవసానం కూడా లేకపోతే అది అసంభవ ఘటన అవుతుంది. ఇప్పుడు ఇది అసంభవ ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ 0 అవుతుంది. కాబట్టి ఒకటో ప్రాబ్లంకి ఈ కామా హెచ్ పి ఆఫ్ ఈ కామా హెచ్ల మధ్య అచ్చు ఇస్ ఈక్వల్ 0 అవుతుంది. ఓకే, ఒకటో ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మనం రెండవ ప్రాబ్లంలోకి పోదాం. రెండవ ప్రాబ్లం ఏమైంది ఒకసారి చూడండి. ఐకి ముందుగా వచ్చే అక్షరము, ఐకి ముందుగా వచ్చే అక్షరము. మనం ఒకసారి శాంపిల్ స్పేస్లోకి వెళ్ళి ఐకి ముందుగా ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూద్దాం. ఐకి ముందుగా అన్నప్పుడు మనం ఐని తీసుకోకూడదు, ఐకి ముందువి మాత్రమే తీసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ గమనించండి, ఐకి ముందుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఐకి ముందుగా ఏ నుంచి హెచ్ వరకు మొత్తం మనకి 8 అక్షరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ అనుకూల పర్యవసానాలు ఎన్నైతాయి? 8 అవుతాయి. అంటే ఐకి ముందుగా వచ్చే అక్షరాలు ఫస్ట్ రాద్దాం. ఐకి ముందుగా వచ్చే అక్షరాల సంఖ్య, ఐకి ముందుగా వచ్చే అక్షరాల సంఖ్య ఎన్ని అక్షరాలు వచ్చినాయి? ఇప్పుడు మనం లెక్క పెట్టాం, ఎన్ని అక్షరాలు వచ్చినాయి? 8 అక్షరాలు వచ్చాయి. ఐకి ముందుగా ఎన్ని అక్షరాలు వచ్చినాయి? 8 అక్షరాలు వచ్చాయి. అంటే ఈ సమస్యలో మనకి అనుకూల పర్యవసానాలు ఎన్ని అవుతాయి? 8 అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం పి ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఐకి ముందుగా, ప్రాబబిలిటీ ఆఫ్ పి ఆఫ్ ఐకి ముందుగా వచ్చే అక్షరాము ఇజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇక్కడే మనం రాసుకున్నాం, ఓకే, అనుకూల పర్యవసానాలు 8 బై మొత్తం పర్యవసానాలు 26. ఇప్పుడు క్యాన్సిలేషన్ అవకాశం ఉందేమో చూద్దాం. 2 4 8, 2 1 2, 2 3 6 కాబట్టి 4/13. కాబట్టి పి ఆఫ్ ఐకి ముందుగా వచ్చే అక్షరము 4/13 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీనిలోనే మూడో ప్రాబ్లంలోకి వెళ్దాం. ఒకసారి మూడో ప్రాబ్లం చూద్దాం. మూడో ప్రాబ్లం సి ఏం చెప్తుంది? జెడ్ల మధ్య వచ్చే అక్షరము, జే కామ జెడ్ల మధ్య వచ్చే అక్షరము. ఒకసారి మనం ఎస్లో జేకి జెడ్కి మధ్య ఏమేమి అక్షరాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, జే ఉంది, ఇక్కడ జెడ్ ఉంది. జే కామ జెడ్ల మధ్య వచ్చే అక్షరం అంటే జేని తీసుకోకూడదు, జెడ్ని కూడా తీసుకోకూడదు. ఎప్పుడైనా రెండు సంఖ్యల మధ్య అన్నప్పుడు, రెండు అక్షరాల మధ్య అన్నప్పుడు ఆ రెండింటిని మనం తీసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు మనం జే తర్వాత కే దగ్గర నుంచి జడ్కి ముందు వై వరకు మనం మొత్తం ఎన్ని పర్యవసానాలు అనుకూలం ఉన్నాయో అవి మనం లెక్కించాలి ఫస్ట్. ఇప్పుడు మనం చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కాబట్టి జే కామ జెడ్ల మధ్య వచ్చే అక్షరాల సంఖ్య, జే కామ జెడ్ల మధ్య వచ్చే అక్షరాల సంఖ్య, అక్షరాల సంఖ్య. మళ్ళీ ఒకసారి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కాబట్టి జే కామ జెడ్ల మధ్య మొత్తం మనకి ఎన్ని అక్షరాలు వస్తున్నాయి? 15 అక్షరాలు వస్తున్నాయి.
ఈ 15 అక్షరాలే మనకి అనుకూల పర్యవసానాలు అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం p ఆఫ్ j కామా z ల మధ్య p ఆఫ్ j కామా z ల మధ్య వచ్చే అక్షరము ఇస్ ఈక్వల్ టు మళ్ళీ మనకి అపాసా బై ముపాసా అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య ఇక్కడ j కి z ల మధ్య వచ్చే అక్షరాలలో అనుకూల పర్యవసానాలు 15 బై మొత్తం పర్యవసానాలు అంటే నంబర్ ఆఫ్ s 26 ఎప్పుడు కింద 26 తీసుకోవాలి కాబట్టి ఇక్కడ p గా j p ఆఫ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ j కామా z ల మధ్య వచ్చే అక్షరం మనకి ఈ ప్రాబ్లం 15 బై 26 అవుతుంది ఓకే స్టూడెంట్స్ అర్థమైంది కదా ఈ విధంగా మనం ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలు 26 అని అందులో అచ్చులు 5 అని హల్లులు 21 అని ఈ విధంగా మనం గనక గుర్తుపెట్టుకొని వాటి గురించి మనం శ్రద్ధగా చేసినట్లయితే ఈ ఆంగ్ల అక్షరమాల మీద వచ్చే అనేకటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మరొక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం వేరే ప్రాజెక్ట్కి సంబంధించింది ఒకసారి మనం చూద్దాం ఒక పాచికను ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో మనకి 14.1 అభ్యాసంలో ఉన్నవి అవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చూద్దాం ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు మీ అందరికీ తెలుసు కాయిన్ అంటే ఎగరవేసినప్పుడు పాచిక దొర్లించినప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి చూడండి ఒకటో ప్రాబ్లం ఆ 2.6 ల మధ్య 2.6 ల మధ్య గల సంఖ్య నిన్న మనం పాచిక సంబంధించినటువంటి రెండో సెషన్ లో చాలా ప్రాబ్లమ్స్ చేసినాం ఇది కూడా చేసినట్లయితే ఇంకా మనకి పాచిక గురించి పూర్తి అవగాహన వస్తుంది రెండో ప్రాబ్లం 4 తర్వాత సంఖ్య 4 తర్వాత సంఖ్య మూడో ప్రాబ్లం 1.5 ల మధ్యగల సరి సంఖ్య అయ్యే సంభావ్యతలను కనుక్కోండి అయ్యే సంభావ్యతలను కనుక్కోండి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా చేయాలో చూద్దాం ఒక్కసారి ప్రాబ్లం ని మనం మంచిగా చదువుకుందాం ఓకే స్టూడెంట్స్ ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ఒకటో ప్రాబ్లం 2.6 ల మధ్య గల సంఖ్య 4 తర్వాత సంఖ్య 1.5 ల మధ్య గల సరి సంఖ్య అయ్యే సంభావ్యతలను కనుక్కోండి అంటున్నా మనం ఒకసారి నిన్న మనం చేసిందే మళ్ళీ ఒకసారి చూద్దాం ఒక పాచికను ఒకసారి దొర్లిస్తే మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఏందో ఇక్కడ మనం రాసుకుందాం ఒక పాచిక పాచిక అనగానే మీకు తెలుసు 6 సమతల ముఖాలు కలిగినటువంటి ఒక క్యూబ్ ఒక సమఘనము నిన్న మనం చూసాము పైన ఏదైతే వస్తుందో దాన్నే మనం అనుకూల పర్యవసానంగా తీసుకుంటాము పాచికకి 6 సమతల ముఖాలు ఉంటాయి 6 అంకెలు గుర్తించబడి ఉంటాయి 1 నుంచి 6 వరకు కాబట్టి మనకి ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చే 6 కూడా సమసంభవ పర్యవసానాలే అంటే 1 నుంచి 6 వరకు ఏదైనా పడవచ్చు అన్నింటికి సమాన అవకాశాలు ఉన్నాయి సమసంభవ పర్యవసానాలు మరొకసారి గుర్తు చేసుకుందాం ఇప్పుడు శాంపిల్ స్పేస్ లో 1 2 3 4 5 6 అనే 6 సమసంభవ పర్యవసానాలు ఉన్నాయి ఇప్పుడు మనందరికీ తెలుసు n ఆఫ్ s రాసుకుందాం n ఆఫ్ s 6 ఎందుకంటే చూడండి మొత్తం 6 అవకాశాలు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య 6 ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు నిన్న మనం దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా చూసాం ఒక పాచికను ఒకసారి దొర్లిస్తే 6 పవర్ 1 అంటే 6 ఒక పాచికను 2 సార్లు దొర్లిస్తే 6 స్క్వేర్ ఇక్కడ అవకాశాలు ఇక్కడ పాచికల సంఖ్య అంటే 36 ఒక పాచికను 3 సార్లు దొర్లిస్తే లేదా 3 పాచికలను ఒకసారి దొర్లించిన 6³ 216 అదేవిధంగా n పాచికలను 6 పవర్ n అని మనం నిన్న చెప్పుకున్నాం ఓకేనా స్టూడెంట్స్ ఇప్పుడు ఇందులో పోదాం మనం ఇప్పుడు n ఆఫ్ s 6 అవుతుంది ఇప్పుడు ఒకటో ప్రాబ్లంలో చూద్దాం ఒకటో ప్రాబ్లం ఏమడుగుతున్నారు 2.6 ల మధ్య గల సంఖ్య అయ్యే సంభావ్యతను కనుక్కుంటున్నారు ఇప్పుడు
మనం అసలు రెండుకి ఆరుకి మధ్య గల సంఖ్యలు ఏందో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వ్రాసుకుందాం, రెండు కామా ఆరు ల మధ్య గల సంఖ్యల సంఖ్యలు. ఫస్ట్ అసలు సంఖ్యలు రెండుకి ఆరుకి మధ్య గల సంఖ్యలు ఏందో చూద్దాం. ఈ పాచికను దొరికినప్పుడు రెండుకి ఆరుకి మధ్య అంటే రెండు తీసుకోవద్దు ఆరు తీసుకోవద్దు. ఇప్పుడు రెండుకి ఆరుకి మధ్యలో అంటే చూడండి, రెండుకి ఆరుకి మధ్యలో మూడు నాలుగు ఐదు, మూడు నాలుగు ఐదు అంటే మూడు సంఖ్యలు ఉన్నాయి. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మనకి మొత్తం సంఖ్యల సంఖ్య ఎంత అవుతుంది? ఒకటి రెండు మూడు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? ప్రాబబిలిటీ ఆఫ్ పి ఆఫ్ రెండు కామా ఆరుల మధ్య సంఖ్య, రెండు కామా ఆరుల మధ్య గల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు అపాస బై మపాస, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఓకేనా? ఇప్పుడు రెండుకి ఆరుకి మధ్య గల సంఖ్య కావడానికి మొత్తం మనకి అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? ఒకటి రెండు మూడు, మొత్తం అనుకూల పర్యవసానాలు మూడు బై మొత్తం పర్యవసానాల సంఖ్య, సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత? ఆరు. కాబట్టి మూడు ఒకట్ల మూడు, మూడు వేల ఆరు. ఇప్పుడు మనకి ఈ విధంగా ఒకటి బై రెండు వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఒకటి బై రెండు వస్తుంది. ఓకే, ఇప్పుడు రెండో ప్రాబ్లంలోకి పోదాం. రెండో ప్రాబ్లం ఏంటి? నాలుగు తర్వాత సంఖ్య. ఏంటది? నాలుగు తర్వాత సంఖ్య, నాలుగు తర్వాత సంఖ్య. ఓకే, ఇప్పుడు రెండో ప్రాబ్లం కోసం నాలుగు తర్వాత గల సంఖ్యలు ఏందో ఫస్ట్ రాసుకుందాం. నాలుగు తర్వాత గల సంఖ్యలు, నాలుగు తర్వాత గల సంఖ్యలు. నాలుగు తర్వాత ఏమేమి సంఖ్యలు ఉన్నాయి ఒకసారి చూడండి. నాలుగు తర్వాత ఐదు ఆరు, రెండు సంఖ్యలు ఉన్నాయి ఐదు ఆరు. అంటే ఇప్పుడు మనం నాలుగు తర్వాత గల సంఖ్యల సంఖ్య ఎంత? రెండు. ఒకటి రెండు అంటే మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని వస్తాయి? రెండు వస్తాయి. ఇప్పుడు అంటే అనుకూల పర్యవసానాలు. ఇప్పుడు మన పి ఆఫ్ నాలుగు తర్వాత, పి ఆఫ్ నాలుగు తర్వాత గల సంఖ్య అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాలుగు తర్వాత సంఖ్య ఇజ్ ఈక్వల్ టు అపాస బై మపాస. మనకి నాలుగు తర్వాత వచ్చే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఒకటి రెండు. అంటే అనుకూల పర్యవసానాలు ఎన్ని అవుతున్నాయి? ఇక్కడ రెండు అవుతున్నాయి బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని అవుతున్నాయి? ఆరు అవుతున్నాయి. కాబట్టి రెండు ఒకట్ల రెండు, రెండు మూల ఆరు. కాబట్టి ఒకటి బై మూడు అంటే పి ఆఫ్ నాలుగు తర్వాత గల సంఖ్య అంటే నాలుగు తర్వాత గల సంఖ్య యొక్క సంభావ్యత ఒకటి బై మూడుగా తెలుస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు నెక్స్ట్ మూడో ప్రాబ్లంలోకి పోదాం. మూడో ప్రాబ్లం ఏమంటున్నారు? ఒకటికి ఐదుకి మధ్య గల సరి సంఖ్య. ఇప్పుడు ఫస్ట్ అది రాసుకుందాం. ఫస్ట్ అసలు ఒకటి కామా ఐదుల మధ్య గల సరి సంఖ్య, ఒకటి కామా ఐదుల మధ్య గల సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయో రాసుకుందాం. నిన్న చెప్పుకున్నాం రెండో సెషన్లో 1 2 3 4 5 6 పాచికను వేసినప్పుడు ఇందులో బేస్ సంఖ్యలేంది, సరి సంఖ్యలేంది, ప్రధాన సంఖ్యలేంది, సంయుక్త సంఖ్యలేంది, ఆ ప్రధాన సంఖ్య కానిదేంది, సంయుక్త సంఖ్య కానిదేంది, ఇది మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒకటి కామా ఐదుల మధ్య గల సరి సంఖ్యలు ఒకసారి రాసుకుందాం. ఒకటికి ఐదుకి మధ్యలో అంటే ఒకటిని ఐదుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, యాజ్ ఇట్ ఈజ్ అవి సరి సంఖ్యలు కూడా కాదు, ఆ విషయం మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఒకటికి ఐదుకి మధ్యలో సరి సంఖ్య రెండు, రెండు సరి సంఖ్య తీసుకోవాలి. మూడు సరి సంఖ్య అవుతుందా? కాదు, ఇది బేసి సంఖ్య కాబట్టి మూడుని తీసుకోకూడదు. తర్వాత నాలుగు సరి సంఖ్య అవుతుందా? అవుతుంది, కాబట్టి నాలుగును తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఒకటికి ఐదుకి మధ్య గల సరి సంఖ్యలు ఎన్ని వచ్చినాయి? రెండు వచ్చినాయి. ఆ రెండు ఏంటి? ఒకటి రెండు, ఒకటి నాలుగు. అంటే ఇక్కడ ఈ ఇందులో మనకి అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత అవుతుంది? రెండు అవుతుంది, ఎందుకంటే ఒకటి రెండు. కాబట్టి ఇప్పుడు మనం పి ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఒకటి కామా ఐదుల మధ్య గల సరి సంఖ్య, మధ్య గల సరి సంఖ్య ఇజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య, దేనికి? ఒకటికి ఐదుకి మధ్య గల సరి సంఖ్య కావడానికి అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య, అపాస బై మపాస. ఇక్కడ అనుకూల పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి? రెండు బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని? ఆరు. కాబట్టి రెండు ఒకట్ల రెండు, రెండు మూడు ఆరు. ఇక్కడ కూడా ఒకటి బై మూడు వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? అర్థమవుతుంది కదా? ఓకే, ఇప్పుడు మరొక సమస్య మనం సాధిద్దాం.
మరొక సమస్యను మనం సాధిద్దాం. చూడండి, ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు మీకు ఈ 9వ తరగతిలో కాయిన్స్, పాచికలు, బంతులు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే ఎక్కువ సార్లు ఆంగ్ల అక్షరమాల. కాబట్టి వీటిని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి 14.1 అభ్యాసంలో ఉన్నవి, అవే మనం ఒకసారి చేద్దాం, సాధిద్దాం. ఇప్పుడు 1వ ప్రాబ్లం, 4 కన్నా ఎక్కువ గల సంఖ్య. 2వ ప్రాబ్లం, 4 లేక అంతకన్నా తక్కువ గల సంఖ్య. సంఖ్యల సంభావ్యతను కనుక్కోండి. ఒక్కసారి స్టూడెంట్స్, ఒక్కసారి ఈ ప్రాబ్లంని మళ్ళీ ఒకసారి చదువుకుందాం, వినండి. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు 1వ ప్రాబ్లం, 4 కన్నా ఎక్కువ గల సంఖ్య. 2వది, 4 లేక అంతకన్నా తక్కువ పడే సంఖ్య. సంభావ్యతను కనుక్కోండి అన్నారు. ఇప్పుడే మనం చూసాం ఫస్ట్, అసలు పాచిక అనగానే ఒక పాచికని ఒకసారి దొర్లించినప్పుడు మొత్తం ఎన్ని పర్యవసానాలు, మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఏదో ఒకసారి రాసుకుందాం శాంపుల్ స్పేస్లో. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు మనకి 1, 2, 3, 4, 5, 6 అంటే 1 నుంచి 6 వరకు ఏదైనా ఒకటి పడే అవకాశం ఉందనే సంగతి మీ అందరికి తెలుసు. ఓకేనా? ఇప్పుడు అంటే మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య NFSEG మనందరికి తెలుసు 6 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 1వ ప్రాబ్లంకి సంబంధించింది చూద్దాం. 1వ ప్రాబ్లం ఏమంటున్నారు, 4 కన్నా ఎక్కువ గల సంఖ్య. ఓకే, అది రాసుకుందాం ఫస్ట్. మనం 4 కన్నా ఎక్కువ గల సంఖ్య, 4 కన్నా ఎక్కువ గల సంఖ్యలు ఫస్ట్ అసలు అవి ఏందో మనం రాసుకుందాం. 4 కన్నా ఎక్కువ గల సంఖ్యలు అంటే 4 తీసుకోవచ్చా? 4 కన్నా ఎక్కువ అన్నప్పుడు 4ను తీసుకోవచ్చా? మనం తీసుకోకూడదు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 5 దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. ఓకేనా? ఇప్పుడు 4 కన్నా ఎక్కువ అంటే 5, 6 అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని అనుకూల పర్యవసానాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే మొత్తం ఇప్పుడు 4 కన్నా ఎక్కువ గల సంఖ్యల సంఖ్య ఎన్ని? 2. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఆఫ్ అంటే సంభావ్యత, అంటే 4 కన్నా ఎక్కువ గల సంఖ్య పడే సంభావ్యత, 4 కన్నా ఎక్కువ గల సంఖ్య పడే సంభావ్యత = ఇప్పుడు మనకి ఫార్ములా మీ అందరికి తెలిసిన విషయమే, అపాసా బై మపాసా అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇప్పుడు అనుకూల పర్యవసానాలు ఏమైతే, ఎన్ని ఉన్నాయి అనుకూల పర్యవసానాలు? మనకి 2 ఉన్నాయి, బై మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత? 6. కాబట్టి 2/6 క్యాన్సిలేషన్ మనం తీసుకున్నట్లయితే 2 1 2 2 3 6 కాబట్టి మనకి ఇక్కడ 1/3 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? 1వ ప్రాబ్లం మనకి 4 కన్నా ఎక్కువ గల సంఖ్య యొక్క సంభావ్యత 1/3 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 2వ ప్రాబ్లంలోకి పోదాం. 2వ ప్రాబ్లం ఏంటి ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఒకసారి 2వ ప్రాబ్లం ఏమంటున్నారు, 4 లేక అంతకన్నా తక్కువ పడు సంఖ్య. 4 లేక అంతకన్నా తక్కువ అంటే 4 లేక 4 కన్నా తక్కువ అంటే 4 కూడా తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు అది రాసుకుందాం ఒకసారి. 4 లేక అంతకన్నా తక్కువ సంఖ్యలు, 4 లేక అంతకన్నా తక్కువ సంఖ్యలు. మనందరికీ తెలుసు 4 లేక అంతకన్నా తక్కువ, ఇందులో ఈ 6 ఇట్లలో 4 కూడా కౌంట్ చేయాలి. 1, 2, 3, 4 అంటే 1 నుంచి 4 వరకు తీసుకోవాలి. 1 నుంచి 4 వరకు 4 కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే 4 లేక అంతకన్నా తక్కువ అంటుంది కాబట్టి మనం 4ను కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మొత్తం మనకి సాధ్యమయ్యే అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే 4 లేక అంతకన్నా తక్కువ సంఖ్యలు అనుకూల పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చాయి. అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య 4. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ కనుక్కుందాం. పి ఆఫ్ 4 లేక అంతకన్నా తక్కువ సంఖ్య, 4 లేక అంతకన్నా తక్కువ సంఖ్య = మళ్ళీ అపాసా బై మపాసా, అనుకూల పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి? 4/
మొత్తం పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి ఆరు రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు కాబట్టి రెండు బై మూడు అవుతుంది ఓకేనా స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది రెండు బై మూడు వస్తుంది ఈ విధంగా మనం పాచికలకు సంబంధించి మీకు తొమ్మిదవ తరగతిలో ఒక పాచిక గురించి ఎక్కువ అడుగుతుంటారు ఒక పాచికకు సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేసాం ఇంకా మీరు ఇంకా టెక్స్ట్ బుక్లో ఇవి చేయండి ప్రయత్నించండి అలాంటి ప్రాబ్లమ్స్ని పాచికలకు సంబంధించినటువంటి ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు మంచిగా అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం నాణానికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని మనం చూద్దాం ఒక నాణమును ఇది కూడా మనకి ఎక్సర్సైజ్ 14.1లో ఉంది ఇది కాయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒక నాణ్యమును 100 సార్లు ఎగురవేసినప్పుడు ఒక నాణ్యమును 100 సార్లు ఎగురవేసినప్పుడు పర్యవసానాలు క్రింది విధంగా ఉన్నాయి పర్యవసానాలు క్రింది విధంగా ఉన్నాయి పర్యవసానాలు క్రింది విధంగా ఉన్నాయి బొమ్మ 45 సార్లు బొమ్మ అంటే తెలుసు కదా హెడ్ బొరుసు స్టూడెంట్స్ బొరుసు అంటే తెలుసు కదా టెయిల్ 55 సార్లు వచ్చినట అయితే ఇప్పుడు మనకి ఇందులో ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు ఒకటో ప్రాబ్లం ఏంది ప్రతి పర్యవసానం యొక్క సంభావ్యతను కనుక్కోండి ప్రతి పర్యవసానం యొక్క ప్రతి పర్యవసానం యొక్క సంభావ్యతను కనుక్కోండి ఇందులోనే రెండో ప్రాబ్లం ఉంది ప్రయోగంలోని ఈ యాదృచ్ఛిక ప్రయోగం అన్నమాట ఈ ప్రయోగంలోని అన్ని పర్యవసానాల అన్ని పర్యవసానాల సంభావ్యతల అన్ని పర్యవసానాల సంభావ్యతల మొత్తాన్ని కూడా కనుక్కుంటున్నారు మొత్తాన్ని కనుక్కోండి ఇది ప్రాబ్లం స్టూడెంట్స్ మళ్ళొక్కసారి మనం ఈ ప్రాబ్లం ని చదువుదాం ఇది కాయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒక నాణ్యమును 100 సార్లు ఎగరవేసినప్పుడు పర్యవసానాలు క్రింది విధంగా ఉన్నాయి బొమ్మ ఎన్నిసార్లు పడిందట 45 సార్లు బొరుసు ఎన్నిసార్లు పడిందట 55 సార్లు అయితే ఒకటో ప్రాబ్లం ఏంది ప్రతి పర్యవసానం యొక్క సంభావ్యతను కనుక్కోండి రెండో ప్రాబ్లం ఏంది ప్రయోగంలోని అన్ని పర్యవసానాల సంభావ్యత మొత్తాన్ని కనుక్కోండి అన్న ఇప్పుడు మనం అసలు నాణ్యాన్ని ఎగరేసినప్పుడు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు మొత్తం పర్యవసానాలు ఎన్ని 100 మొత్తం పర్యవసానాలు ఎన్ని 100 వంద సార్లు ఎగరవేశారు కాబట్టి ఓకేనా ఇప్పుడు మనం బొమ్మ ఎన్నిసార్లు పడింది 45 సార్లు బొరుసు ఎన్నిసార్లు పడింది 50 సార్లు ఇప్పుడు బొమ్మని మనం మీ అందరికి తెలుసు ఫస్ట్ ఒకటో ప్రాబ్లం కోసం పి ఆఫ్ బొమ్మ లేకపోతే పి ఆఫ్ హెడ్ బొమ్మని హెడ్తో చూపిస్తారు పి ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య ఇక్కడ అనుకూల పర్యవసానాలు బొమ్మ పట్టడానికి ఎన్నిసార్లు పడింది బొమ్మ 45 సార్లు బై మొత్తం పర్యవసానాలు ఎన్ని 100 ఓకేనా స్టూడెంట్స్ అదే విధంగా మనం రెండో ప్రాబ్లం చూద్దాం సరే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రతి పర్యవసానం అంటే బొమ్మ అయిపోయింది కదా ఇప్పుడు పి ఆఫ్ బొరుసు కనుక్కోవాలి పి ఆఫ్ బొరుసు బొరుసుని మనం ఏమంటాం టెయిల్ అంటాం పి ఆఫ్ టీ అనమాట దీనికి కూడా అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య ఇక్కడ అనుకూల పర్యవసానాలు బొరుసు ఎన్నిసార్లు పడింది 55 సార్లు బై మొత్తం పర్యవసానాలు ఎన్ని 100 ఇప్పుడు రెండో ప్రాబ్లం చూడండి ప్రయోగంలో అన్ని పర్యవసానాల సంభావ్యతల మొత్తాన్ని కనుక్కోండి మనం నిన్న చర్చించాము గుర్తుందో లేదో స్టూడెంట్స్ ఎప్పుడైనా ఏ యాదృచ్ఛిక ప్రయోగంలో అయినా అన్ని ఘటనల యొక్క సంభావ్యతల మొత్తం ఎల్లప్పుడూ ఒకటి అవుతుందని మనం తెలుసుకున్నాం ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఒకటి అవుతుంది అన్ని పర్యవసానాల ఘటన సంభావ్యతల మొత్తం ఒకటి అవుతుంది అసంభవ ఘటన జీరో అవుతుంది అని నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ రెండు పర్యవసానాలే ఉన్నాయి మనకి ఏంది ఐదర్ బొమ్మ ఆర్ బొరుసు అంటే బొమ్మ పడచ్చు లేదా బొరుసు పడచ్చు అంటే మనకి ఇక్కడ రెండు పర్యవసానాల మొత్తం కనుక్కుందాం ఏది పి ఆఫ్ హెచ్ ప్లస్ పి ఆఫ్ టి పి ఆఫ్ హెచ్ ఎంత వచ్చింది మీరు చూశారు 45/100 ప్లస్ పి ఆఫ్ టి ఎంత వచ్చింది 55/100 ఓకేనా ఇప్పుడు 45/100 55/100 ఈ రెండు సజాతి భిన్నాలు కాబట్టి ఇప్పుడు మనం లవాల రెండు యాడ్ చేసుకొని హారం రాసుకోవచ్చు అంటే 45/50 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 100 వస్తుంది 100/100
వంద బై వంద ఇక్కడ రెండు సంభావ్యతలు కాయిన్స్ని మనం ఈ విధంగా చేసినప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఈ కాయిన్స్లో అన్ని సంభావ్యతల మొత్తము ఒకటని మనం నేర్చుకున్నాం ఓకే స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ సంభావ్యతలో గత మూడు సెషన్లలో మనం కాయిన్కి సంబంధించినటువంటిది అసలు సంభావ్యత అంటే ఏంటి తర్వాత సంభావ్యతను ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు సంభావ్యతను ఎవరు ప్రవేశపెట్టారు తర్వాత కాయిన్స్కి సంబంధించినటువంటివి పాచికలకు సంబంధించినటువంటివి అదేవిధంగా ఆంగ్ల అక్షరమాలకు సంబంధించినటువంటి అదేవిధంగా బంతులకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి సమస్యల్ని మనం సాధించాం అదేవిధంగా మీరు టెక్స్ట్ బుక్లో సంభావ్యత అనే అధ్యాయాన్ని ఓపెన్ చేసి 14.1 అభ్యాసంలో ఇంకా లెక్కలు ఉన్నాయి అవి కూడా చేయాలి ఇంకా మీరు అదంతా చదువుకుంటూ ఇవి చేయండి ప్రయత్నించండి లాంటి సమస్యలు అన్నీ సాధించినట్లయితే మీకు 10వ తరగతిలో ఈ సంభావ్యత అధ్యాయము చాలా ఈజీగా మార్కులు గెయిన్ చేయగలుగుతారు ఇది భవిష్యత్తులో కూడా మనకి అనేక రకమైనటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో బ్యాంక్ ఎగ్జామ్స్ పోలీస్ ఎగ్జామ్స్ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్ ఇంకా ఎలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే ఈ సంభావ్యత చాప్టర్ మనకి ఎప్పుడూ కూడా ఉపయోగపడుతుంది ఇంత మంచి చాప్టర్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కువగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రాక్టీస్ వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసినట్టయితే మీకు ఇంకా మంచిగా ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ